హాయ్ అండి, ఈరోజు ఫ్యాక్టరీలో ముందుగా కోన్లతో అయితే స్టార్ట్ చేశాను. కోన్లు ఎందుకు అంటే కోన్ అయితే ముందుగా ఎక్కువగా కూలింగ్ ఎక్కాలి కదా, అన్నీ కూలింగ్ ఎక్కాలి. కాకపోతే ఏంటంటే క్రీమ్ ఐటమ్స్ అనేది ఎక్కువగా కూలింగ్ గట్టిపడడానికి ఎక్కువ టైం పడుతుందన్నమాట, ఈ కోన్లు కప్పులు అటువంటివి. అందుకని ముందుగా కోన్లతో స్టార్ట్ చేశాను. కోన్లు అయ్యేసరికి ఎక్కువ టైం పడుతుంది కూడా, క్రీమ్ అయితే వేసేసాను. ఈలోగా కవర్స్ రెడీ చేద్దామని చెప్పేసి కవర్స్ అయితే వేసుకుంటాను. లాలీ ట్యాంక్లో గ్రేపు ఆరెంజ్ మ్యాంగో అయితే పెట్టేశాను. గ్రేపు ఆరెంజ్ మ్యాంగో ఈసారి అయితే ఆరెంజ్కి అయితే కవర్స్ అయితే లేవు, బాక్సుల్లో ప్యాకింగ్ చేసామన్నమాట. ఇంతకు ముందు అయితే బాక్సుల్లో ప్యాకింగ్ చేసేవారము, బాక్సులు ఇప్పుడు లేవు, మొత్తం కవర్సే తెస్తాము. కవర్స్ అయితే అయిపోయి అందుకని పాతవి ఏవో బాక్సులు ఉంటే తీసి బాక్సుల్లో ప్యాకింగ్ చేద్దామని పక్కన పెట్టాను. ఇంకా ఇవైతే కవర్స్ వేయడం అయితే రెడీ అయిపోయినట్టేనే, ఇంచుమించు క్రీమ్ కూడా రెడీ అవుతుంది. ఒకసారి మీకు ఆరెంజ్ బాక్సులు కవర్స్ ఎలా ప్యాకింగ్ చేసాము, ఎలా పేర్చాం అనేది కొంచెం చూపిస్తాను. ఈ రెడీ అయితే రెడీ పెట్టేశాను. ఎందుకు అంటే మరి క్రీమ్ వచ్చిందంటే ఆగదనమాట, అది రెడీగా అన్నీ రెడీ పెట్టేసుకొని ఉంచాలి. కవర్స్ కానీ మూతలు కానీ ఇంకా లోపల వేయడానికి చాకో చిప్స్ అయితే చాకో చిప్స్ లేదా ఏదైతే అదే మనం క్రీమ్ వేస్తే క్రీము అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. లేదు అంటే క్రీమ్ అలా మరి రాయిలా గట్టిగా అయిపోతుంది. ఈ మన కోన్కి కప్పుకి మాత్రం కరెక్ట్గా సెట్ అయినట్టు క్రీమ్ రెడీ అయినప్పుడు తీస్తే నన్ను, లేదు అటు ఇటు అయిందంటే మనకి ఇబ్బంది అయిపోద్ది. అందుకని కరెక్ట్గా సెట్ అయినప్పుడే తీయాలి. అందుకని కరెక్ట్గా అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. మెయిన్ లాలీ ట్యాంక్ అయితే ఐసీలు తీసాను, రీడింగ్ వదిలేసాను. రీడింగ్ ఎందుకంటే చాకోబార్ చేస్తే ఫుల్ రీడింగ్లు ఉంటే చాకోబార్ అనేది కరెక్ట్గా బాగా వస్తుందన్నమాట. చూసారు కదా 14-15 రీడింగ్ అయితే ఉంది, అది 20 వరకు వదిలేస్తాను. 20 రాదు కానీ 18 అలా వస్తుంది. 18 అలా వచ్చేటప్పుడు చాకోబార్ పెట్టామంటే కరెక్ట్గా చాలా అంటే చాలా బాగా వస్తుంది. మనం చాక్లెట్ క్రీమ్లో డిప్ చేసినప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూశారు కదా బాక్సుల్లో అయితే ప్యాకింగ్ చేసాను, అవి పై వరకు వచ్చేసాయి లైన్ అనేది. అందుకని అటు ఇటు సర్దుతాను అన్నమాట, కవర్స్ పైకే వచ్చేసాయి. ఆ కవర్లు కూడా ఎక్కువ పైకే వచ్చాయి, ఇవి నీట్గా సర్దేసుకోవాలి. లేదు అంటే పైవన్నీ కరిగిపోయి ఐసు మెల్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అందుకని నేను పై వరకు కాకుండా కొంచెం దించేసానమాట కొన్ని. ఇంకా ఇవైతే పాలైసులు పేర్చేసుకోవాలి, ముందుగా చూపించాను కదా. ఈ పాలైసులు ఇంకా పేర్చుకోవడం అయితే ఉంది, చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ.